హైదరాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. బుద్ధా భవన్ దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్ మహిళా నేతలు ఒకరికొకరు తోసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మహిళా కమిషన్ కార్యాలయానికి రావడంతో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. అప్పటికే కాంగ్రెస్ నేత సునీతారావు ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే మహిళలు ఒకరినొకరు కొట్టుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. బుద్ధా భవన్ దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్ మహిళా నేతలు ఒకరినొకరు తోసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మహిళా కమిషన్ కార్యాలయానికి రావడంతో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. అప్పటికే కాంగ్రెస్ నేత సునీతారావు ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మహిళలు ఒకరినొకరు కొట్టుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన, ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. దీంతో ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి మహిళా సంబంధించిన నేతలంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అయితే మహిళలకు క్షమాపణ చెప్పాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇటు మహిళా కమిషన్ ముందు కూడా బేటాయించి నిరసన తెలుపుతున్న పరిస్థితి మనం వీధిలో చూస్తున్నాం. దాదాపుగా గత 1 వీక్ నుంచి కూడా అంటే ఇటు కేటీఆర్ ఇటు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, అంటే ఇటు మహిళలకు బస్సుల ఉచిత ప్రయాణంపై ఇటు కామెంట్ చేయడంపై కూడా ఇటు మహిళా సంబంధించిన కాంగ్రెస్ నేతలంతా కూడా బగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మహిళా కమిషన్ ముందు కూడా కేటీఆర్ విచారణ కూడా హాజరయ్యేది. ఈ నేపథ్యంలోనే ఇటు అలర్ట్ అయినటువంటి కాంగ్రెస్ మహిళా నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. గవర్నమెంట్ ఇటు మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణంపై కూడా చాలా ప్రతిష్టాత్మక తీసుకుంది. ఈ నేపథ్యంలో మరి మహిళా బస్సుల ఉచిత ప్రయాణంపై కూడా ఇటు అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా దాదాపు 1 వీక్ నుంచి కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన మహిళా నేతలతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరి దీనిపై కూడా ఇప్పటికే ట్విట్టర్ ద్వారా కేటీఆర్ క్షమాపణ చెప్పినప్పుడు కూడా మరి దీనిపై బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మహిళా కమిషన్ ముందు విచారణ కాదనేటువంటి కేటీఆర్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసి ఇటు మహిళా కమిషన్ ముందు కూడా బేటాయించి నిరసన తెలుపుతున్నారు. ఇటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలోని మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా ఇటు ఉదయమే మహిళా కమిషన్ ముందు కూడా వచ్చారు. వచ్చి ముందు బేటాయించి మరి వెంటనే కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే మాత్రం తాము ఊరుకోమంటూ కూడా ఇప్పటికే ఇటు మహిళా కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొద్దిసేపు ఉద్యుత వాతావరణం నెలకొంది. దీంతో ఇటు పోలీసులు కూడా అడ్డుకున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరిని కూడా లోపల కొన్ని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇటు పోలీసులకు ఇటు మహిళా కాంగ్రెస్ నేతల మధ్య కొంతవరకు తోపులాట జరిగింది.
కొంతవరకు ఉద్దుత వాతావరణం అయితే నెలకొని చెప్పుకోవచ్చు. అంటే అందరినీ కట్టడి చేసి ప్రయత్నం చేస్తున్నారు. మరి మొదటి నుంచి కూడా అటు మహిళల పట్ల మరి కేటీఆర్ వ్యవహార శైలి పట్ల కూడా వీళ్ళు తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి దీనిపై వెంటనే ఇటు కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలని కూడా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ సంబంధించి మహిళా నేతలు కార్యకర్తలంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి దీనిపై ఏ రకంగా స్పందిస్తారు చూడాలి. మరోవైపు ఇటు బీఆర్ఎస్ సంబంధించి నేతలంతా కూడా అంటే మహిళా కాంగ్రెస్ ఇటు మహిళా నేతలంతా కూడా ఆయన సపోర్ట్ వచ్చారు. దీనిపై కూడా వివరణ ఇవ్వచ్చేందుకు కూడా మరి దీనిపై కూడా ఇటు మహిళా కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా తప్పుపడుతున్నారు. మరి ఈ రకంగా మహిళా లోకాన్ని ఇటు మహిళా లోకం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేటీఆర్ మరి వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఈ రకంగా మహిళపై వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా వీళ్ళంతా కూడా తప్పుపడుతున్నారు. కాబట్టి మరి దీనిపై వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే మాత్రం దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపులు ఇస్తామని కూడా మహిళా కాంగ్రెస్ సంబంధించిన నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మనం విజువల్ అయితే చూస్తున్నాం, ఇటు మహిళా కమిషన్ ముందు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి మహిళా నేతలంతా కూడా వచ్చారు, వచ్చి డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం వీధిలో చూస్తున్నాం. వందన అంటే ఏంటి సతీష్, అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్, ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మాత్రం ఉద్దుత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన మహిళా నేతలు ఇటు కాంగ్రెస్ సంబంధించిన మహిళా నేతల మధ్య కొంచెం కొంత యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరికొకరు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో సడన్ గా వీళ్ళు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా కాంగ్రెస్ సంబంధించిన మహిళా నేతలు కూడా వచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. ఇంటెలిజెన్స్ కూడా సమాచారం లేదు. ఈ నేపథ్యంలో కొంతవరకు ఇక్కడ ఉద్దుత వాతావరణం నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వీళ్ళు పరస్పరంగా ఇటు కేటీఆర్ పై కూడా వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కూడా మరి ఆయన ట్విట్టర్ ద్వారానే స్పందించారు. మరి మహిళా లోకానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన మహిళా నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన మహిళా నేతల మధ్య కొంతవరకు అయితే తోపులాట అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా కొంతవరకు మాత్రం మహిళలు మాత్రం కాంగ్రెస్ సంబంధించిన మహిళలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రోజు మహిళా కమిషన్ ముందు విచారణ కాదనేటువంటి కేటీఆర్ వెంటనే మహిళా లోకాన్ని కూడా క్షమాపణ చెప్పాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఇక్కడ పోలీసులు అయితే కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన మహిళల నేతలు అయితే అదుపులోకి తీసుకుని వాళ్ళని పోలీసులకు తరలించే ప్రయత్నం చేస్తారు. అయితే కొంతవరకు ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం ఉద్దుత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. స్పందన రైట్, థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. బుద్ధాభవన్ దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్ మహిళా నేతలు ఒకరినొకరు తోసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మహిళా కమిషన్ కార్యాలయానికి రావడంతో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. అప్పటికే కాంగ్రెస్ నేత సునీతారావు ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మహిళలు ఒకరినొకరు కొట్టుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓడిగారు
ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ ఫాదర్, మనం చూస్తున్నాం గంట సేపటికి పైగా మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున కాంగ్రెస్ టీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళా, ముఖ్యంగా కార్పొరేటర్లు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాస్తవానికి కమిషన్ ముందు హాజరయ్యేందుకు ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి విషయం మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేందుకు రావడం జరిగింది. మొన్న పార్టీ మీటింగ్ లో భాగంగా కేటీఆర్ ఒక మాట మాట్లాడిన నేపథ్యంలో మహిళా కమిషన్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా ప్రజలు కూడా నిద్ర వ్యక్తం చేయడం జరిగింది. కనుక దీన్ని నోటీస్ అందుకున్నటువంటి కేటీఆర్ ఈ రోజు మహిళా కమిషన్ ముందు హాజరయ్యేందుకు రావడం జరిగింది. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా ప్రతినిధులు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి, నోటీస్ కు రిప్లై ఇవ్వడం కాదు, జనాల్లోకి వచ్చి క్షమాపణ చెప్పాలి, మేము ఇక్కడే కూర్చుంటాం, మా దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా అధ్యక్షురాలు సునీతారావు తో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి పలువురు మహిళా ప్రతినిధులు కూడా ఇక్కడ గేట్ దగ్గర వచ్చి బైఠాయించడం జరిగింది. అక్కడి నుంచి గురైన నేపథ్యంలో మహిళా కార్పొరేటర్లు ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో కేటీఆర్ సంక్షిభావంగా వచ్చినటువంటి మహిళలందరూ కూడా ఇక్కడికి పోటాపోటీగా ఘర్షణ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సునీతారావుతో పాటు మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఇరువురు కూడా కొట్లాడడం, దీన్ని కంట్రోల్ చేయడం అటు పోలీసుల నుంచి కూడా రాలేదు. మహిళా కానిస్టేబుల్ కావచ్చు, హోంగార్డ్లు కావచ్చు, చాలా తక్కువ మంది ఉన్న నేపథ్యంలో దాన్ని హ్యాండిల్ చేయడం కుదరకపోయింది. దాదాపు 100 నుంచి 150 మంది దాకా మహిళలు చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమాలు పోటాపోటీగా చేసిన నేపథ్యంలో ఘర్షణకు దారితీసింది. ఇంకా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రెండు గేట్ల దగ్గర రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాదులు పోటాపోటీగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఒక దశలో ఇద్దరు కూడా కొట్టుకోవడం జరిగింది, రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా కొట్టుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పైన మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గర పైన మాత్రం కేటీఆర్ ఉన్నారు. ఈ మొత్తం అంశాన్ని ఆయన చూస్తున్నా, అందుకని కిందికి వచ్చి ఈ సమయానికి వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఉండేది, కానీ మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. ఇరువురు కూడా ఏమాత్రం తగ్గట్లేదు. బహిరంగ క్షమాపణ చెప్పేదాకా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు, మహిళా నేతలు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గతంలో చాలా సార్లు అసెంబ్లీ వేదికలో దించాడు, బయటను కూడా చూపించిన నేపథ్యంలో ఆయన క్షమాపణ చెప్పాలని కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావచ్చు, మిగతా నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా కూడా పెద్ద ఎత్తున రెండు పార్టీల మధ్య నిరసనలు, ధర్నా మాదిరిగానే ఇక్కడ నిరసనలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి, తాళ్లు కట్టి పెద్ద ఎత్తున ఇరువుని డివైడ్ చేసే పరిస్థితి చూపించాం. ఏదైనప్పుడు కూడా ఇక్కడ వాతావరణం పెద్ద ఎత్తున గొడవకు కారణమైంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.